నెల్లూరు జిల్లా ఆత్మకూరు అభివృద్ధి సాధనకై మరియు నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నలిశెట్టి శ్రీధర్ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజు 5వ రోజుకు చేరుకుంది। నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలైన చుక్కల భూముల సమస్య, సోమశిల జలాశయం నీటితో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించే ప్రణాళికను రూపొందించడం, ఆనంద్ సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం, సంగం బ్యారేజీని పూర్తి చేయడం, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులను వెంటనే మొదలుపెట్టడం, ఆత్మకూరు పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికను రూపొందించడం, ఈ సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఆదేశాల మేరకు తహసీల్ కృష్ణ ప్రసాద్, ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ రవినాయక్ ఇరువురుపై సమస్యల పరిష్కారం కొరకు తమ వంతుగా కృషి చేస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు। వారి హామీ మేరకు నిమ్మరసం తీసుకొని నలిశెట్టి శ్రీధర్ ఈ ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు టోనీ బాబు, కోలా విజయలక్ష్మి, నాగరత్నం, షానవాజ్, శ్రీపతి రాము, బండి అనిల్ కుమార్ రాయల్, పవన్ కుమార్, నరేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు। జై జనసేన, జై జనసేన, జై జనసేన, వందిల్లాలే శ్రీధర్ గారి నాయకత్వం। జనసేన పార్టీకి సంబంధించిన నలిశెట్టి శ్రీధర్ గారు కొన్ని అంశాల మీద, ఆరు అంశాల మీద ఆమరణ నిరాహార చేపట్టారు। ఇది 5వ రోజు కాబట్టి వారు అంశాలైతే కోరి ఉన్నారో కొన్ని ప్రజా సంబంధ అంశాల పరిష్కారానికి దాని గురించి స్పందించి ఈరోజు ఎస్ఐ గారు, నేను ఇక్కడికి రావడం జరిగింది మా సిబ్బందితో। ఈ విషయాలపై ఆర్డీఓ గారికి కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది। వారి సూచనలు, వారి ఆదేశాల మేరకు ఏవైతే అంశాలు వీరు తెలిపి ఉన్నారో వాటిపై తగు చర్యలు తీసుకొని భవిష్యత్తులో ప్రజలకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం। ఆత్మకూరు నియోజకవర్గ సమస్యల సాధనకై, రైతాంగ సమస్యల పరిష్కార సాధనకై జనసేన పార్టీ ఆధ్వర్యంలో 5 రోజుల క్రితం, ఈరోజుకి 5వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టడం జరిగింది। నేను పెట్టిన ఈ సమస్యల మీద ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు స్పందించి దీన్ని మా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తాము, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ నిమ్మరసం తాగించి నా దీక్ష విరమింపజేశారు। ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఏదో దీక్ష విరమింపజేశాం అయిపోయింది అనుకోవద్దు। మీరు గాని తాస్కారం చేస్తే, నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే, నియోజకవర్గ అభివృద్ధి పట్ల మీరు అదే వివక్షను కొనసాగిస్తే తిరిగి మరోసారి దీక్షలు కూర్చోవడానికి నేను వెనకండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। జై జనసేన, జై జనసేన, కొంకలేని గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన।